Reči bodem preder, pari lego mesto kundi weder. Reči bodem preder, harde lego mali bachelor. Reči bodem preder, harde lego mali bachelor. Hi, hello, namaste, good evening, adab. Welcome to Alito Sardaga. మనల్ని ఆనందంగా ఉంచేది, ఆలోచించేలా చేసేది సినిమా. అలాంటి సినిమాతో మీకు దగ్గరైన స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్ కి ఒక ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఒకతను అమితాబ్ బచ్చన్, ఇంకొక ఆవిడ జయభాద్రు. నిజంగా అనుకుంటున్నారు కపుల్స్ కాదని. డెఫినెట్ గా వాళ్ళ కపుల్స్ అయితే కాదు, వాళ్ళు ఎవరో కాదు. మరి పిచ్చేద్దామా? లెట్స్ వెల్కమ్. కొందరికి నవ్వించే కొద్దీ అలుపు వస్తుందేమో, కానీ ఇతనికి ఆడియన్స్ నవ్వులు వినిపించే కొద్దీ ఊపు వస్తుంది. అందుకే ఇతని కామెడీలో కాలిక్యులేషన్స్ ఉండవు, మానిపులేషన్స్ ఉండవు. ఉన్నదల్లా ఒక్కటే, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ కి తన కిరాక్ కామెడీతో నాన్ స్టాప్ కితకితలు పెడుతున్న ఈ కామెడీ పటాస్ కి శభాష్ అంటూ లెట్స్ వెల్కమ్ ది కామెడీ కిలాడి చలాకి చంటి. అట్ట ఏడు మొహాలు వేసుకొని చూస్తారంట్రా, వాయించండి. అరే కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు, గుట్టు గుట్టుగా చట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు, బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొన్ను పెట్టే కట్టి బుట్టె కొట్టి తీరతాను. ఎందుకు నాగార్జున గారిని ఇంప్రెస్ చేయాలనిపించండి నీకు? ఏ పాటిస్తే ఆ పాటలు కదా వెళ్ళిపోవాలి. తెలుసా నాగార్జున గారి ఫ్యాన్స్ అంటే ఏంటో? వారందరు చాలా మంచివారు. మరి మీకు బాగా దగ్గర వాళ్ళు, బాగా తెలుసు, ముఖ పరిచయాలతో సహా ఉన్నాయి. ఉన్నాయి. ఎప్పుడైనా నాగార్జున గారి ముందు ఎప్పుడైనా చేసావా ఇంప్రెస్? లేదన్నా, చేయలేదు. ఆ ధైర్యం ఇంకా చేయలేదు. అంత వద్దు. ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు కదా సార్? అవునా? ఎప్పుడు సీరియస్ వారు చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఓహో నేను ఇలా చేశానా అని. ఎస్, అంటే ఆయన ముందు చేయాలంటే మళ్ళీ చేసిన తర్వాత వేరే వాళ్ళు ఎందుకు చేశారని అడుగుతారేమో అని భయం. లేదు. వెల్కమ్ టు అలీతో సరదాగా చంటి. స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దామన్నా, కానీ ఇప్పుడు నాకేమో కలర్ఫుల్ చెప్పారు. ఏంటి కలర్ఫుల్? బాగా కలర్ఫుల్ గా ఉంటుందని నేను చాలా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా తయారు చేసి వచ్చాను. వేసుకున్నావు కదా, మంచి కలర్ఫుల్ వేసుకున్నావు. నేను వేసుకున్నాను. అది కాదు, పక్కన ఇంకెవరో ఉంటారు, మామూలుగా ఉండదు, అందంగా ఉండాలంటే మేకప్ వేసారు. ఎవరు ఉండాలి? ఎవరో ఉన్నారని చెప్పారు, పేరు చెప్పలేదు. సరే పని చేద్దాం, నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి. బాబు సెట్ బాయ్స్ ఎవరన్నా ఉన్నారమ్మ ఇక్కడ? దేనికన్నా ఉంటారు, పక్కన కూర్చోబెడతా. సెట్ బాయ్స్ పక్కన కూర్చోడానికి ఇంత అందంగా ఎందుకు తయారవడం? ఓ బట్టలు లేకుండా చూడండి. బేసిక్ గా చెప్పాలంటే కత్తిలాంటి ఫిగర్ ఇవి చెప్పారు నాకు. అవును చెప్పాలి, కరెక్ట్. నేను కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, పిలిచేస్తాను. నేను అంతా వచ్చింది అనుకోని చాలా హైట్ గా ఉంటాను అనుకున్నాను. ఇంత హైట్ ఉంటాడో నేను ఎప్పుడు ఊహించలేదు. జయబాద్రుని పిలిచారా? ఆమె తెలుగు తెరకు దొరికిన అందాల గుంటూరు మిర్చి. తన నటన చూసి శభాష్ అన్నారు ప్రేక్షకులు మెచ్చి. మోడల్ గా కెరీర్ ప్రారంభించి గుర్తింపున్న పాత్రలతో మంచి నటిగా పేరు తెచ్చుకుంటూ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్లీజ్ వెల్కమ్ తెలుగు సినీ తోటలో పూసిన రోజా. షీఈస్ నన్ అదర్ దెన్ అవర్ హిమజా. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అవునా హిమజ, వెల్కమ్ టు వాలితో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ మై ప్లెజర్ టు కమ్ హియర్. అంటే నేను ఎవరో పెద్దవాడేమో అనుకున్నా. నేను చిన్న పిల్లలా ఉన్నాను. ఈ డ్రెస్ పేరేంటి?
It's a long frock. So pack up అయిపోయిన తర్వాత ఒకసారి అలా తిరిగి వెళ్ళిపోవా. Okay sir, definitely. Chanti, happy కదా? Yeah. Colorful. మామూలుగా. Yeah. Long frock. Happy yeah? Hey. హాయ్ హిము, సోషల్ టీచర్, హౌ ఆర్ యు? అబ్బా తెలిసిపోయిందా మీకు? ఏంటి సోషల్ టీచర్? ఏంటిది సోషల్ టీచర్ అంటే? మరి బతకాలంటే ఏదో ఒకటి కావాలి కాబట్టి, అప్పటికి నాకు డిగ్రీ ఏముంది కాబట్టి, మరి సోషల్ కాస్త ఈజీ సబ్జెక్ట్ అనిపించింది కాబట్టి అలా టీచర్ గా చేశాను కాబట్టి, మరి ఇప్పుడు నన్ను అలా సంభాషిస్తున్నారు మీరు. ఎక్కడ, ఏ ఊరు మీది? వీర్లపాలెం. వీర్లపాలెం గుంటూరు జిల్లా. మామూలుగా చెప్పొచ్చు కదా? అంటే మా ఊరు వాళ్ళందరూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నా. అది ఊరు పేరు వీర్లపాలెం. వీర్లపాలెం సార్. అంటే ముత్తి మగాళ్ళు ఉంటారు, ఆడలు ఉండరా? అలా అంటే లేడీస్ వీర్లు ఉండరా సార్? వీరంబలు ఉంటారా? సోషల్ టీచర్ నుంచి ఇండస్ట్రీకి ఎట్టాగా రావడం జరిగింది? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు ఆ డబ్బులు సరిపోయేవి కాదు. నాకు కొంచెం కోరికలు ఎక్కువ, ఆశలు ఎక్కువ. అందులో పల్లెటూరులో పెరగడం వలన నాకు ఒక రేంజ్ చాక్లెట్స్ కొనాలన్నా కూడా మా ఏరియాలో దొరికేవి కాదు. సో అది కొనడం కూడా నాకు పెద్ద కోరికనే. సో నేను హైదరాబాద్ వచ్చాక చాలా కనిపిస్తున్నాయి నాకు అది కావాలి ఇది కావాలి అన్న కోరికలు. సో నాకు వచ్చే డబ్బులు సరిపోయేవి కాదు. సో సరే హెచ్ఆర్ గా ట్రై చేశాను, కొన్ని సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాను. బట్ అది మన కెరీర్ కాదని నాకు అర్థమవుతుంది. ఇది నా లైఫ్ కాదు, ఏదో యాక్ట్ చేసేస్తున్నాను. అది నిజంగా స్క్రీన్ మీద యాక్ట్ చేస్తే అది నాకు ఇంకా హెల్ప్ అవుతుందేమోనని మరి ఈటీవీ జిఎం గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఈటీవీలో భార్యమణి అనే సీరియల్ లో నాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. అలా నా కెరీర్ స్టార్ట్ అయింది సార్. ఓ, అక్కడి నుంచి హిమజ. Yes, హిమజ. ఒరిజినల్ పేరు హిమజనే లేక ఏమైనా ఉందా? హిమజ సార్, నా పేరే హిమజ. సో కోరికలు ఎక్కువ ఉండడం వల్ల హైదరాబాద్ కు వచ్చావు? అవును సార్. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్లా టీవీ గట్లా కొనుక్కున్నారు. అంటే రియల్ లైఫ్ లో ఆమెని క్యారెక్టర్ అలాంటిది అనుకోండి సార్, తప్పలేదు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నువ్వు పాటలు విన్నావో అవన్నీ కోరికలు తీరినాయా? 100% తీరినాయి సార్. అవునా? ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అంటే బతకాలంటే ఆశ ఉండాలి కదా సార్, ఆశ ఉంటే ఇంకా బాగా బతుకుతాయి. అట్లా ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి. లేదు, ఎక్కడ చోట బ్రేక్ వేస్తే బాగుంటది కదా. బ్రేక్ వేస్తే మన లైఫ్ ఆగిపోయినట్టే సార్. ఓ, అందుకేనా? డైలీ ఆయిల్ వేస్తుంటావు? వేస్తా ఉండాలి సార్, ఇంజిన్ ఆగకుండా. అంతే కదా మరి. ఏంటి అన్నా, మీదేం పాలెం? నాది ఏ పాలెం లేదు, నా హైదరాబాద్ పాలెం అంతే. ఓకే, నేను పుట్టి పెరిగింది హైదరాబాదే, అమ్మా నాన్న వాళ్ళు కూడా పుట్టి పెరిగింది హైదరాబాదే. ఓకే, తాతయ్య వాళ్ళది కృష్ణా జిల్లా. అమ్మాయి గుంటూరు అనే కానీ కొంచెం ముందుకు వచ్చేవంటి ఇలా వంగేవు. కృష్ణా జిల్లా కదన్నా, మనకు ముందుకేగా ఉంటుంది, హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది. ఏ మా పక్కూరే. సో నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు ఇంతకు ముందు మన అగరబత్తులు, ఓ దూప్ స్టిక్స్ ఉంటాయి. ఇంతకు ముందు అగరబత్తులు అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏం లేదు. సో అమ్మ హౌస్ వైఫ్. ఆవిడ బ్యాంక్ మేనేజర్ గా చేసేవారు. అచ్చా, ఆంధ్ర బ్యాంక్ లో బ్యాంక్ మేనేజర్ చేసేవారు వన్స్ అపాన్ ఏ టైం. ఓకే, వారు కూడా లేరు. ఐ యామ్ సో సారీ చంటి. ఏంటి ఇండస్ట్రీకి నువ్వు రావటం ఊహాగారు వల్లే అని విన్నాను నేను. ఏంటి కథ ఏంటి? 10th క్లాస్ లో అంటే స్కూల్ టైంలో ఏంటంటే కల్చరల్ ప్రెసిడెంట్ అని ఒకటి ఉంటుంది కదా, అలా ఇచ్చారు నాకు. స్కూల్లో ఏమైందంటే ఈ యాన్యువల్ డే ఫంక్షన్ అయినప్పుడు దానికి ముందు కల్చరల్ ప్రెసిడెంట్ నేను కాబట్టి ఎవరు ఏం చేయాలన్నా ముందు నేను చూసుకోవాలి. ప్రిన్సిపల్ మాట కూడా వినక్కర్లేదు, నా మాట వింటే చాలు, సరిపోతుంది. ఆ రూల్తో నేను ఆ స్టిక్ పట్టుకొని నేను 9th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ వాళ్ళని భయపెట్టేటోళ్ళు. అదే కూర్చోవా కూర్చో, నేను చేసేది పెట్టేది ఉండదు. అట్లా చేసేటప్పుడు ఒకసారి ఏమైంది, అప్పటిదాకా నేను కల్చరల్ ప్రెసిడెంట్ కదా అని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేవారు నాకు. ఎప్పుడైతే యాన్యువల్ డే ఫంక్షన్ టైంలో కరెక్ట్గా ఊహాగారు వచ్చి స్టేజ్ ఎక్కారు, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇచ్చినా వాడు బూతులు తిట్టడం మొదలెట్టా, పట్టించుకునేవాడు కాదు నన్ను. ఈవిడ స్టేజ్ ఎక్కగానే ఏ కూర్చోవాని, ఏ మూతిపల్లి రాలి పని పక్కన, ఇదేంటి ఇప్పటిదాకా రెస్పెక్ట్ ఇచ్చాడు ఇప్పుడే మారిపోయాడు ఏంటి అని చూస్తే పైన ఊహాగారు అన్నాడు. ఆవిడ్ని చూడడానికి వీళ్ళ యాంగ్జైటీ. ఓహో, ఓ అప్పుడు అర్థమైంది నాకు. ఓకే, మనం స్టేజ్ ఎక్కితే గానీ స్టేజ్ ఉండదు అనమాట మనం. సరే అయితే ఈవిడ దాకా తయారవుదాం, అంటే ఆల్మోస్ట్ అలా సెలబ్రిటీ అవ్వాలి మనం. ఓకే, సెలబ్రిటీ అయితే మనకు రెస్పెక్ట్ పాడు ఉంటుంది, నార్మల్ గా ఉంటే వీళ్ళు ఇచ్చేటట్లు లేరని. అప్పుడు ఎలా అవ్వాలి సెలబ్రిటీ ఓ అనేది కొంచెం కొంచెంగా అలా నేర్చుకుంటూ మెల్లిమెల్లిగా మనం కొన్ని జాబులు చేస్తూ డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చింది. బయట ప్లస్ అంటారన్నా నాకు మైనస్ అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకని? ఏమో నాకు నా వాయిస్ అంటే బేసిక్ గా నా వాయిస్ నాకు నచ్చదు. నూతన్ ప్రసాద్ గారు తెలుసు కదా, అద్భుతమైన నటుడు. అవును, ఆయన ఒక డైలాగ్ అంటే 5 పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో ఓకే చేసాడు తెలుసా నీకు, అంత గుర్తు ముందు వాయిస్. అంత గొప్ప నటుడికి అలాగే చలాకీ చండి అంటే ఈ వాయిస్ ఉంటేనే గుర్తుపడతారు. జగ్గయ్య గారు లాగా నువ్వు వాయిస్ చేసుకొస్తే హెలవాయ పక్కే అంటారు.
బేస్ వైజ్ ఎందుకంటే ఎయిట్ కి బేస్ ఈ వయసు వల్లే నేను కమిడియన్ గా గుర్తొచ్చింది. ఓకే అన్నిటికీ ఈ వయసు కానీ నాకు నాకు లోపల అనిపిస్తుంటుంది. కానీ ఈ వయసు వల్లే నీకు కూడా పెళ్ళి అయిందని విన్నాను. ఈ వాయిస్ విని లవ్ మ్యారేజ్ అంటే కదా ఇది. లవ్ మ్యారేజ్ కానీ వాయిస్ విని కాదు, మన యాక్టింగ్ మన మనిషి టాలెంట్. అవునా? వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవ్ అంటే ఆవిడ ఆవిడ చేసింది నువ్వు చేయలేదు? నేను చేయలేదు. ఏ ఇది ట్విస్ట్? ఇప్పుడు పెళ్ళైన తర్వాత చేస్తున్నా. ఓహో, పెళ్ళైన ఒక ఆరు నెలల నుంచి ప్రేమించడం స్టార్ట్ చేశారు. ఓహో, ఆరు నెలల వరకు అర్థం కాదు కదన్న. అసలు జనరల్ గా ఆడవాళ్ళు ఎవరికి అర్థం కాదు. అదృష్టానికి నాకు ఆరు నెలల తర్వాత అర్థం అవడం మొదలెట్టారు. ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అర్థం అయ్యారా లేదా? ధన్యత ధన్విక అని పెట్టా. కాబట్టి మా ఆవిడకి కొంచెం దేవసేన అంటే బాగా ఇష్టం. అందుకని సరే ఆ పేరుతోనే ఫిక్స్ అవుతా అంటే ఓకే ఆ పేరే ఫిక్స్ అవుతుంది. రెండు డీలే గా ఏదైతే బాహుబలి రిలీజ్ అయిన తర్వాత పెట్టారు పేరు, ముందే ఫిక్స్ అయిపోయింది. నాకు అదే డౌట్ వచ్చింది కానీ తర్వాత కొట్టిన తర్వాత తెలిసింది ఓకే ఇది కాదని. సో స్క్రీన్ కి ఎప్పుడు పరిచయం అయ్యారు? 2008 లో పరిచయం. పేరు వచ్చింది మాత్రం 9 భీమిలి కబడ్డీ జట్టు మూవీ తర్వాత. ఫస్ట్ సినిమా నాది జల్లు అన్న. జల్లు అనే సినిమా నేను, చిత్రం సీను, ఎంఎస్ నారాయణ గారు, ధనరాజ్, ఈ నలుగురం హీరో ఫ్రెండ్స్. ఈయన ఎంఎస్ నారాయణ గారు ఏమో మావయ్య, మేము ముగ్గురం ఫ్రెండ్స్. సినిమా అంటే అప్పటి దానికి ముందు నేను ఒక రేడియో ఛానల్లో వర్క్ చేశాను, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఆ వాయిస్ ఓవర్ రాసే అతను ఆ మూవీకి రైటర్ యతిరాజు భూపాల్ గారు అని. సరే ఆ మూవీ చేసిన తర్వాత ఏమైందంటే నా పొద్దున్నే ధనరాజ్ గారు ఫోన్ చేశాడు రిలీజ్ అయిన రోజు. ధనరాజ్ ఫోన్ చేసి అరే మన సినిమా రిలీజ్ అయిందిరా, నువ్వు ఎక్కడున్నావు? మన క్రాస్ రోడ్స్కి వచ్చాయని బండి వేసుకుని, ఫస్ట్ సినిమా కదన్నా లైఫ్లో, పరిగెత్తుకుంటూ వెళ్ళా. సినిమా రిలీజ్ అయింది, ఒక షో చూసాము, మళ్ళీ మనకు అనిపిస్తుంది నెక్స్ట్ షో కూడా చూడాలి మన పర్ఫార్మెన్స్ అని. నెక్స్ట్ షోకి వెళ్ళేప్పటికి లేదు సినిమా లేదు, తీసేది ఒక షోకే, ఒక షోకే సినిమా. ఓ అత్తయ్య జల్లు పొద్దున పడినట్టే పడి మధ్యాహ్నానికి ఆవిరైపోయింది. జల్లు గట్టిగా పడలేదు. కానీ అంటే ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ మళ్ళీ సినిమాలు లేవు ఏమి. మళ్ళీ సేమ్ భీమిలి కబడ్డీ జట్టు వచ్చింది. ఓకే భీమిలి కబడ్డీ జట్టు అయిపోయింది, దానిలో ఓకే ఆ సినిమా రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది, అంతా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వన్ ఇయర్ లేవు సినిమా. మీ ఫాదర్ ఏం చేస్తారు? ఆర్టీసీ ఎంప్లాయ్ సార్ మా డాడీ. యాక్చువల్లీ యాక్చువల్ గా ఆయనకి రాయడం అంటే చాలా ఇష్టం. దేవుని గురించి పాటలు, దైవాత్మికం అన్నమాట ఎక్కువ. ఓకే చాలా బాగా రాస్తారు. నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పేశాను, డాడీ మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, మా అన్నయ్య నేను ఇద్దరం చెప్పాము, రెస్ట్ తీసుకోండి, మీ ప్యాషన్ ఏదో అది చేసుకోండి, చక్కగా పాటలు రాయడం మీకు ఇష్టం కదా రాసుకోండి, జాబ్ రిజైన్ చేసేయండి అని మేము అడిగితే రిజైన్ చేసి హ్యాపీగా ఆయన ప్యాషన్ ని కంటిన్యూ చేస్తూ హ్యాపీగా ఉన్నారు. ఇద్దరం సార్, అన్నయ్య నేను. గూగుల్ ఎంప్లాయ్. పెళ్ళైంది, నాకు ఒక మేనల్లుడు ఉన్నాడు. సో హిమజాకి ఎప్పుడు పెళ్లి? పెళ్ళి అనేది అంత ఇంపార్టెంట్ సార్ లైఫ్ లో, లేకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది సార్. స్టార్టింగ్ అలానే అనిపిస్తుంది. చెంటి నీ అభిప్రాయం ఏంటి చెంటి పెళ్లి మీద? చేసుకోవాలండి. చేసుకోవాలి. ఓకే అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరు ఉండరు మనకు సంబంధించిన వాళ్ళు తప్పితే. ఓకే అది ఎందుకంటే ఆ విషయంలో మాత్రం అది ఇంపార్టెంట్. ఓకే ఎంత ఎంత బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఏది ఉన్నా సరే మనకు ఒక ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరు ఉండరు, చూసుకునేది వాళ్లే కాబట్టి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ చంటి, నువ్వు అలాంటి లైఫ్ చూసావు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. దానికంటే దారుణాలు చూసింది. ఓకే అంటే అమితాబ్ బచ్చన్ జయభద్ర అనుకున్నాం, ఇక్కడ రివర్స్ లో ఉంది. అదే సార్, ఆవిడ డ్రెస్ ఏమో అమితాబ్ బచ్చన్ జయ బహదూర్. ఓకే ఫస్ట్ ఎప్పుడు ఫేస్ చేసావు కెమెరాకి? కెమెరా 2013 మార్చ్ 21 సార్, ఈటీవీ భార్యామణి. యా భార్యామణి. మూవీ? మూవీ 2014 సార్, నేను శైలజ. అదే ఫస్ట్ ఫిల్మ్? అదే ఫస్ట్ ఫిల్మ్ సార్. ఓ సూపర్ డూపర్ హిట్ సినిమా లైక్ చేసావు. యా సార్. నీకు సీరియల్ లో మంచి పేరు వచ్చిందా సినిమాల్లో మంచి పేరు వచ్చింది? రెండిట్లో చాలా మంచి పేరు వచ్చింది సార్. అచ్చా. యా సీరియల్ లో చాలా ఫాస్ట్ గా వచ్చింది, లైక్ మూవీలో కూడా ఫస్ట్ మూవీ తోటే నాకు చాలా మంచి పేరు వచ్చింది సార్. సీరియల్ లో ఉత్తమ హీరోయిన్ గా అవార్డు తీసుకున్నా కదా? యా బెస్ట్ హీరోయిన్ గా 2 ఇయర్స్ తీసుకున్నాను సార్, నేను ఉన్న 2 ఇయర్స్ సీరియల్స్ లో బెస్ట్ హీరోయిన్ గా అవార్డు తీసుకున్నాను సార్, అది చాలా హ్యాపీ అయిన విషయము. ఓకే జబర్దస్త్ మీద నీ అభిప్రాయం ఏంటి? జబర్దస్త్ అనగానే ఒక జబర్దస్త్ ఎలాంటిది అంటేనా, ఫోటోలు పట్టుకొని ఆఫీసులకి వెళ్ళి
సార్ నేను ఇది చేయగలను అని చెబితే ఆఫీసులో ఉండే కోడైరెక్టర్లో లేదా డైరెక్టర్లో చూద్దామమ్మా అనే ఒక మాట మన ఇండస్ట్రీలో కామన్. లేదా చెప్తామమ్మా, ఈ చెప్తామమ్మా చూద్దామన్నా అనే రెండు పదాలని తీసి ఆఫీసులకి వెళ్ళి ఫోటోలు ఇవ్వాల్సిన రీజన్ కూడా లేకుండా వాళ్ళకే ఫోన్ చేసి పలానా క్యారెక్టర్ ఉంది మీరు వస్తారా అనే కెపాసిటీని తీసుకొచ్చిన ప్రోగ్రామ్ జబర్దస్త్. ఓకే, అది జనరల్గా ఉండే ఏ ఆర్టిస్ట్కైనా. ఇప్పుడు మీ సినిమాలు చేసిన తర్వాత నన్ను జబర్దస్త్లో తీసుకున్నారు, కానీ ఆ తర్వాత కూడా సినిమా చేసిన ఆర్టిస్ట్గా నన్ను ఎప్పుడు పిలవలేదు. ఎవరు చలాకీ చంటీనే పిలిచారు, జబర్దస్త్ చలాకీ చంటీనే పిలిచారు. అదే మోడ్లో క్యారెక్టర్స్ రాస్తారు. నాతో పాటు కొన్ని దగ్గర దగ్గర ఒక 100 మంది వేసుకుందాం ఈజీగా. ఇప్పుడు ఇండస్ట్రీలో హ్యాపీగా బతుకుతున్నారు ఆ 100 మంది బికాస్ ఆఫ్ జబర్దస్త్. అంటే జబర్దస్త్ లేకపోతే వీళ్ళెవరికి లైఫ్ లేవు నాతో సహా. ఓకే, ఈరోజు చెప్పుకుంటున్న సోకాల్డ్ నేను పెద్ద స్టార్ని లేదా నేను పెద్ద హీరోని అని ఫీల్ అవుతున్న తోపులు కూడా తోపులని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, బట్ తప్పు లేదు. కానీ వాళ్ళు కూడా హ్యాపీగా బతకడానికి రీజన్ జబర్దస్త్. ఎవరా తోపులు? అదే ఎవరు వాళ్ళు? వాళ్ళు అదే మరి వాళ్ళే. సో వాళ్ళ పేరు చెప్పడం నీకు ఇష్టం లేదన్నమాట? వద్దు. ఎందుకు? ఎందుకంటావంట? ఎందుకు? ఓకే, ఇదే విషయంలో ప్రభాస్ గారు ఫ్యాన్ ఎవరో ఆల్మోస్ట్ బాగా ఇబ్బంది పెట్టారు కదా. ఒక ఫ్యాన్ కాదు, 100 మంది. అవును, రాంగ్ కమ్యూనికేషన్. అచ్చా, బేసిక్ పాయింట్ ఏంటంటే, ఏ ఇయర్ ఇది? 2014. సీన్ ఏమైందంటేనే రాంగ్ స్టేట్మెంట్. అది నేను ప్రభాస్ గారిని నేను ఏదో అన్నాను అని ఎవడో ఒక కల్పిత పాత్ర ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. అచ్చా, దానికి ఎవరికి కన్ఫర్మేషన్స్ లేవు. ఎవరు పోనీ వీళ్ళు ఫోన్ చేసి నిజంగా అన్నాడా, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, ఇవేమి లేవు. లేకుండా సింపుల్ గా ఆ పోస్ట్ చూసి చంటి మీద అటాక్ స్టార్ట్ చేశారు. ఒక వారం రోజులు చుక్కలు చూపించేశారని. మామూలు చుక్కలు కాదు. అచ్చా, నేను ఈ వారం రోజులు నేను చేసిన పని ఏంటి అంటే, ఎక్కడి నుంచి వచ్చింది పోస్ట్ అని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫేస్బుక్ ని అదేంటి అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబుని పట్టుకున్నట్టుగా మొత్తం ఎతికేశా. ఎతికి 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 లాస్ట్ కు ఒక ఫోటో దొరికింది అన్న. ఎవడైతే పోస్ట్ చేశాడో వాడి ఐడి దొరికింది. ఆ ఐడి లోపల మళ్ళీ ఇది దొరికింది పోస్ట్. ఆ పోస్ట్ లో వాడి ఫోన్ నెంబర్ దొరికింది. ఆ ఫోన్ నెంబర్ పట్టుకుని ఇల్లందుకు వెళ్ళి అక్కడ కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళు ఒక పోలీస్ బ్యాచ్ ని పెట్టి ఆ బ్యాచ్ రాత్రి ఎదికి మొత్తానికి వాడిని తీసుకుని వచ్చారు. వాడిని తీసుకొచ్చిన తర్వాత వాడిని అడిగా, పోస్ట్ చేసావా నువ్వు అని అడిగా. అవును పోస్ట్ చేశానని. ఏం ప్రూఫ్ తోటి పోస్ట్ చేసావు? మా ఫ్రెండ్స్ చెప్పారన్నాడు. ఇంకేం చెప్తాను చెప్పానండి. మళ్ళీ చదువుకున్నాడు నువ్వు? అచ్చా, బిఏ చదువుకున్నాడు. ఫ్రెండ్స్ చెప్పారని పోస్ట్ చేశానండి. ఫ్రెండ్స్ చెప్పారని నువ్వు పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళిందో తెలిసాను. మనకు అదంతా సంబంధం లేదన్నా. ఆ సంబంధం లేదన్నా అని చెప్పే రెక్లెస్నెస్ లోనే పడిపోయినాయి దెబ్బలు. పోలీసులే కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ అతనితో సారీ బయట చెప్పించుకొని తెలియక జరిగింది. ఎవరో చెప్పడం వల్ల నేను అనుకొని పోస్ట్ చేశాను అని చెప్పి ఆ వీడియో వాళ్ళకి పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. ఓకే, వాళ్ళ వల్ల కూడా నా జీవితం కొంత లాస్ అయింది వీళ్ళ అటాక్ వల్ల. ఎలా అంటే, మనం ఇండస్ట్రీలోకి వచ్చిందో ఒక ఫోన్ నెంబర్ పెట్టుకుంటా ఉన్నా, అప్కమింగ్లో ఉన్నప్పుడు ఒకటే ఫోన్ నెంబర్ ఉంటుంది. వీళ్ళ టార్చర్ వల్ల నేను ఈ ఫోన్ నెంబర్ మార్చేయడం వల్ల ఎక్కడో ఒక సినిమాలో ఒక కోడైరెక్టర్ నా గురించి క్యారెక్టర్ రాసి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల ఆ క్యారెక్టర్ వేరే వాడికి వెళ్ళిపోయింది కదన్న. రిజల్ట్ తీసుకోకుండా నా కడుపులో అయితే ఫుడ్ తీసారు కదా వీళ్ళు. ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయాలి? బ్లేమ్ చేస్తాం. అప్పుడు అనిపించింది నిజంగా. ఆ రోజు నేను అనుకున్నాను ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ అవ్వడం తప్ప. ఓకే, నేను ఇంకోటి కూడా విన్నాను, మహేష్ బాబు గారిని ఎలాగోలాగా బతిమాలుకొని ఆయన హీరోగా పెట్టి హాలీవుడ్ లో సినిమా చేయాలని కోరుకుందంట. నీకు స్క్రిప్ట్ రెడీయా? షూరా? సీరియస్సా లేదా జోకా? నాకు తెలిసి మహేష్ బాబు నా దృష్టిలో హాలీవుడ్ ఫేస్ కచ్చాయి. మొత్తం హాలీవుడ్ ఫేస్ కచ్చాయి. ఓకే, ఎక్కడ నాకు తెలుగు దీనిలా కనిపించదు. ఓకే, ఆ స్టైల్ కానీ ఆ ఫేస్ కట్ బేసిక్ గా నాకు ఒక ఈ జేమ్స్ బాండ్ మూవీ ఉంటుంది చూసారా, అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ కొన్ని ఉంటాయి. జేమ్స్ బాండ్ అని కాదు, అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. అలాంటి స్టోరీకి ఈయన యాప్ట్, అలాంటి స్టోరీ పర్ఫెక్ట్. ఆ చెప్పే స్టైలు, వార్నింగ్ కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది. అది వార్నింగ్ అని అవతలకి అర్థం అవుతుంది, మనోడు చాలా రిలాక్స్ గా చెప్తాడు. అలా ఉంటుంది. నమ్రత గారిని కలిసావా? మరి ఆవిడ ఒకసారి కలిసేస్తే. ఎందుకన్నా మన దగ్గర ప్రొడ్యూసర్ లేనప్పుడు ఇది ఆశ మాత్రమే. తప్పేమీ లేదు, నీ దగ్గర మంచి కథ ఉందంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా ఏమో ఏ పుట్టలో ఏం బాగుందో. చంటి రేపు పొద్దున హాలీవుడ్ లో చలాకి చంటి ద డైరెక్టర్ అని ఉంటదేమో. సీసీఏ చూస్తూ ఉండండి. చూస్తూ ఉండండి అంతేనా? సో ఆల్ ది బెస్ట్ చంటి. థ్యాంక్స్ అన్న. ఏమో ఈ షో మేబీ ఆయన చూసినా చూడకపోయినా ఫ్యాన్స్ చూస్తారు కదా, అరే చంటి ఏదో కథ రాశాడంటారా మన హీరో మీద,
అని డెఫినెట్ గా పోస్ట్ చేస్తారు. అది టార్చర్ చేయకపోతే చాలేను, మళ్ళీ అదొకటింది. ఇది చాలా మంచి విషయం చెప్పావు కదా. మంచి విషయం చెప్పినా నా భయం అదే, రెండు అటాకులు కదా, ఒక అటాక్ అయితే వదిలేయచ్చు, రెండు అటాకులు. మంచి చేసిన అటాకే చెడు చేసిన అటాకే. ఓహో, అది అది ఏం అర్థం కావట్లేదు. ఎవరు ఎలా తీసుకుంటారో తెలిసి చావట్లేదు, అదే ప్రాబ్లం. హిమజ సార్ బాగా స్పోర్ట్స్ లో కోకో కబడ్డీ. సూపర్ సార్. అసలు మనం కోకో గాని ప్లేయర్ అంట కదా. అవును సార్. అందుకేనా ఇంత హైట్? మేబీ సార్, మా డ్రిల్ మాస్టర్ ఏంటంటే ప్లే గ్రౌండ్ లో ఇట్లా ఉంటుంది సార్, దాని లాడర్ బెండింగ్ లాడర్ ఉంటుంది కదా, ఇలా ఇలా హైట్ అవుతారు హైట్ అవుతారు అని చెప్పి మా క్లాస్ లో ఆల్మోస్ట్ అందరం హైటే. చిన్నప్పటి నుంచి ఆయనే సార్ మా కోచ్, ప్రతి ఒక్కరిని ఇలా. ఏం పేరు? పేరు కృష్ణ సార్, కృష్ణారెడ్డి సార్. సో ఇట్లా ఇట్లా ఎక్సర్సైజ్ చేయించే వాళ్ళు అనమాట సార్, మేబీ అది కూడా రీజన్ అని అనిపిస్తుంది. సో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్ మా స్కూల్. అక్కడికి వెళ్ళరా, కొంచెం హైట్ అవుతావు. బాగా కూర్చో, స్ట్రైట్ గా కూర్చోలేమన్నా. స్ట్రైట్ గా వాయలేమేంటి? ఏ అంత పురుగుంది పక్కన కూర్చుంటే పొట్టోలే ఇంత కనబడుతున్నా. అంటే కూల్ డౌన్, రిలాక్స్ గా కూర్చో. చెయ్యేసావు కాబట్టి ఓకే. ఏంటి మీ ఆవిడ ఫైట్ చేసి నిన్ను పెళ్లి చేసుకుందంట ఆవిడ? ఎస్. ఏంటి ఆ స్టోరీ? అంటే బేసిక్ గా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నార్మల్ గా ఓకే, నార్మల్ ఓకే చెప్పా. నార్మల్ ఓకే చెప్పిన తర్వాత కట్నం గురించి టాపిక్ వచ్చింది. కట్నం గురించి టాపిక్ వస్తే యాక్చువల్ అయితే నేను తీసుకోవద్దని అనుకున్నాను, అదే ఫిక్స్డ్ బ్రెయిన్ లో. కానీ మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, ఊరికే చూచాయిగా ఓ రేట్ చెప్పారు వాళ్ళకి, మా దగ్గర అంత లేదు కష్టం అని. ఈ విషయం వీళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం ఆ అమ్మాయి ఉంది. ఏంటి స్టేట్ గా చెప్పేస్తారు టీవీ ఇక్కడ, ప్రాబ్లం ఏముంది? ఓకే, ఏం నష్టం లేదు, జరిగి నిజమే కదా నేను చెప్పేది. ఓహో, ఈ అందరూ కట్నం తీసుకునేవాడు గాడిదే, కట్నం తీసుకుని రాదు, కట్నం తీసుకుంటే జైలుకి వెళ్తారు, ఈ స్టోరీలే కానీ జరిగేవన్నీ గిఫ్ట్ అంటారు. నేను మా అమ్మాయికి ఇస్తున్న గిఫ్ట్ అండి, 2 కోట్లు గిఫ్ట్ ఇస్తున్నాడు, అదే తప్పేముంది? 2 కోట్లు ఇచ్చారా? 2 కోట్లు ఇస్తే ఈ కోట ఎందుకు కొనుక్కుంటారు? చంటికి 2 కోట్లు ఇచ్చిన పెళ్లి కూతురు. పెళ్లి కూతురు మా మన వాళ్ళు చెప్పిన ఒక మ్యాటర్ని వాళ్ళకి వాళ్ళకి అంత కెపాసిటీ లేదు అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి హట్ అయిపోయింది. అమ్మాయి హట్ అయిపోయి ఓకే నా వాళ్ళు అడుగుతుంటే నాకు ఇష్టం అని చెప్పినా కూడా చేసుకోరు అనమాట, ఇవ్వరు అనమాట వాళ్ళకి అనే టాపిక్ ఒకటే కాకుండా దానికి అడిషనల్ టాపిక్ ఏంటంటే సినిమా వాళ్ళు లేదా సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళకి మ్యాక్సిమం రాంగ్ ఫీలింగ్సే ఉంటాయి. ఆ రాంగ్ ఫీలింగ్స్లో వాళ్ళ నాన్న ఫుల్ ఇచ్చాడు క్లాస్ ఆ అమ్మాయికి. నీకు తెలీదు వాళ్ళకి అమ్మాయిలతో అఫైర్లు ఉంటాయి, వాళ్ళు రాత్రిపూట తాగేసి వస్తారు, తిరుగుతారు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, నేను పట్టించుకోరు ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత అయినా కూడా అమ్మాయి ఫిక్స్ అయింది. అంటే ప్రతి ఒడికి లోకు అయిపోయారు సినిమా వాళ్ళు అంటే. సినిమా వాళ్ళు అంటే ప్రతి ఒడికి లోకలే. అయితే ఈ మా ఆవిడ కారులోకి వెళ్ళి ఏడ్చేటప్పటికి నేను వెళ్ళి డైరెక్ట్ అడిగా దేనికి ఏడుస్తున్నావు అన్న. ఈ రీజన్స్ చెప్పింది, మా వాళ్ళు అంత ఇచ్చుకోలేరు కానీ మీరంటే ఇష్టం, నేను మిమ్మల్ని చేసుకుంటాను అది. స్ట్రైట్గా వెళ్ళి చెప్పా, రూపాయి కూడా పెట్టుకోవద్దు, చేసేసుకుంటున్నాం పెళ్లి, మీరు ఏమి ఇవ్వద్దు నాకు. మధుగా అమ్మాయి. ఏ ఇయర్ లో పెళ్ళి? 16. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎదురు ఉంటే అమ్మాయి ఫాదర్ నుంచి ఉన్నారా? ఇప్పుడు ఏమంటావు చెప్పు, చేసుకున్నా ఏమంటావు అన్నట్టుంది ఎక్స్ప్రెషన్. అది అడిగినట్టే ఉంది క్వశ్చన్. అమ్మాయి అమ్మాయి ఎక్స్ప్రెషన్ అంటే ఊరుకోండి ఆయన మా నాన్నగారు అన్నట్టు. అంటే ఇండియాలోకి ఆమెకి ఇష్టమే ఈ డైలాగ్ వేస్తే. ఓ అలాంటి. కానీ ఇద్దరు చక్కగా హ్యాపీగా ఉన్నారు సార్ పెళ్లి పీటల మీద. ఈ పాట రోజు ప్లే అవుతుంది అన్న ఇంట్లో, గర్వంగా ఉంటుంది అన్న. పొద్దున్నే లేచి నాకు ఐ లవ్ యు చెప్తుంటారు రోజు చెప్తుంది. వా సూపర్. నీ ఆవిడే పాడింది పాట? ఇప్పుడు రోజు ఆవిడే పడుతుంది, ఇంకెక్కడ పాడడానికి ఆప్షన్ లేదు. పొద్దున్నే సుప్రభాతం వదిలి ఈ పాట వస్తుంది. అంతే, నేను పాడదామనుకున్నా వార్నింగ్లు వస్తుంటాయి కాబట్టి పాడను. చంటి అంటగా అని ఆ వ్యాధి కనిపెట్టావంట? అవును. ఏంటి ఈ వ్యాధి లక్షణాలు? ఆ వ్యాధికి చాలా సింప్టమ్స్ ఉంటాయన్న. ఏంటిది? ఎలా అంటే ఇప్పుడు చంటి అంటగా అనే ఒక ఇది కాదన్న. అంటగా అంటే అంటగా అంటేది అంటువ్యాధి అన్నది. అంటగా అనేది అంటువ్యాధి, అది ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కి తగిలే వ్యాధి. దీనికంటే సివియర్ గా సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే డైరెక్టర్లు, మేనేజర్లు, కో డైరెక్టర్లు, నాకు మొమాటం లేకుండా చెప్తున్నాను. వీళ్ళకి ఏముంటుందంటే అసిమ్టమాటిక్ డైరెక్టర్స్. పాపం వాళ్ళకి తెలియదు ఆ వ్యాధి ఉందని. సింప్టమాటిక్ కో డైరెక్టర్స్, సివియర్స్ మేనేజర్స్, ఫీవర్లో ఫుల్ ఫీవర్లో ఉంటారు వాళ్ళు. అది ఎలా ఉంటుంది తెలుసా, డైరెక్టర్కి తెలియదన్న ఒక ఆర్టిస్ట్ గురించి తను ఏంటి అని, అంటిల్ అనలేస్ తనతో వర్క్ చేసి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే.
కోడైరెక్టర్ కూడా తెలియదు. ఓ ఇలా ఇలా చేస్తాడా అని వింటారు అంతే. మేనేజర్లు అంటిస్తారు. ఇప్పుడు కోడైరెక్టర్ వచ్చి డైరెక్టర్ చెప్తాడు. ఇప్పుడు డైరెక్టర్ ఏమనుకుంటాడంటే ఒక క్యారెక్టర్ రాసి దీనిలో చంటిని పెడదామా, బాగుంటుంది ఈ క్యారెక్టర్ తను చేస్తాడు కదా అంటే పెడదాం సార్. వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్న వాళ్ళనే అది చంటి కొంచెం లేట్ వస్తాడంట కదా సార్. అవునా? ఒకసారి కనుక్కోండి. ఇక్కడ ఉండే మేనేజర్, మేనేజర్ అంటే ఆర్టిస్ట్ మేనేజరా ఏ మేనేజర్ అని నేను చెప్పట్లే. దానిలో కొంతమంది తోపులు ఉన్నారు, అందరికి హెల్ప్ చేసిన వాళ్ళు. కొంతమంది తోపులు ఉన్నారు, ఎవరికి హెల్ప్ చేయని వాళ్ళు. ఇద్దరు తోపులే. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు చంటి గురించి క్లియర్ గా చెప్పరు వాళ్ళు. చేయడు సార్, లేటుగా వస్తాడు, ఫిక్స్ ఇది, లేటుగా వస్తాడు. ఈ వస్తాడు అనే టాపిక్ కోడైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇది డైరెక్టర్కి వెళ్ళేటప్పటికి అంటగా అనే పదం యాడ్ అవుతుంది. ఈ అంటగా అనే పదం చాలా మంది కోడైరెక్టర్లో లేదా అసిస్టెంట్ డైరెక్టర్లో వీళ్ళందరూ ఒక డిస్కషన్ చుట్టేగా జనరల్ గా అంట కదా, అలా చేస్తాడంట కదా, క్యారీ వైన్ అడుగుతాడు అంట కదా, ఈ అంట కదా అంట కదా అంట కదా అంట కదా, ఇంకా క్యారెక్టర్ రావడం మానేసి. ఇది చాలా మంది ఆర్టిస్టులకి జరుగుతుంది, జరిగింది, జరగబోతోంది కూడా. ఇది కన్ఫర్మ్, ఈ వ్యాధి పోదు. పోదు మీదైతే కన్ఫర్మ్. కరోనా పోతుంది కానీ ఇది పోదు. ఇది పోదు. ఇదే చెప్దాము, చూస్తామమ్మా, చూద్దామమ్మా, చెప్తానమ్మా. అంట కదా, అంట కదా. కరోనాకు అమ్మ మొగుళ్ళు వీళ్ళందరూ కన్ఫర్మ్. అంటే నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే అన్న, దీని వల్ల భీమిలి కబడ్డీ జట్టు తర్వాత వన్ ఇయర్ సినిమా రాలేదు. బికాస్ ఆఫ్ దిస్ అంట కదా. చెన్నై అంట కదా, చెన్నై అంట కదా. అయ్యో, ఎస్ఎంఎస్, ఎస్ఎంఎస్ లో సుధీర్ బాబు గారు లాంచింగ్ మూవీ, అది తమిళ్లో మన పెద్ద కమెడియన్ అన్న, ఇప్పుడు హీరోగా చేస్తున్నారు ఆయన. సంతానం, సంతానం, సంతానం గారు చేసింది. ఆ క్యారెక్టర్ నేను ఇక్కడ చేశాను. అంటే మహేష్ బాబు గారి రిలేషన్ ఆయన, సుధీర్ బాబు లాంచింగ్, ఆ సినిమాలో ఇది పెద్ద క్యారెక్టర్, అందరూ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ ఎస్ఎంఎస్ మూవీ. ఆ సినిమాకి చంటి చేయడం ఏంటి? ఇవి కొంచెం లోపల ఉంటాయి ఆబ్వియస్లీ. ఓకే, ఇవి కూడా అంట కదా అని అంటిచ్చాయి, అంట కదాకి వేర్లు అంటిచ్చాయి. అది కూడా తెలిసిన, అంటే నేను ఇందాక తన అన్నట్టు అన్న, ఎస్ఎంఎస్ లో మెయిన్ రోల్ అన్న, మెయిన్ ఫ్రెండ్ ఫుల్ లెంత్ రోల్. ఆ సినిమా కూడా సూపర్ పేరు వచ్చింది, సినిమాలు లేవు. అంట కదా, అంట కదా. దాని తర్వాత వీడు తేడా ఫ్రస్ట్రేషన్ అన్న అన్న, ఒక 16 సినిమాలు, ఇప్పుడు ఒక పేరు వచ్చి, మనకు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత పేరు వచ్చి 16 సినిమాలు మనకు ఫోన్ చేసి మీ డేట్లు ఉన్నాయా అని అడిగితే, ఒక 9 సినిమాలు ఆఫీసులకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేసుకొని రేపు రండి అడ్వాన్స్ ఇస్తా అనే సినిమాల నుంచి ఇక ఆఫీసులు రావు, అడ్వాన్సులు రావు, డేట్లు రాకపోతే ఎలా ఉంటుంది? అలా 16 సినిమాలు పోయినాయి నాకు. 16 సినిమాలు కారణం అంట కదా, అంట కదా. ఈ అంట కదా ఎవడంటిచ్చాడో నాకు తెలియదు అన్న. చూచాయిగా తెలుసు, భగవంతుడు చూసుకుంటాడు వదిలేస్తా, లేదా ఎప్పుడో ఒకప్పుడు నాకు నేను మంచి ఉన్నప్పుడు నేనే చూసుకుంటాను. ఏం చదివాను చంటి? నేను డిగ్రీ చదువు. డిగ్రీ చదివా? ఏంటి ఇద్దరు అలా అనుకున్నారు? డిగ్రీ బిఏ. బిఏనా? నేను బీకామ్. నువ్వు మొత్తం పాసా? ఫుల్. నేను ఫస్ట్ ఇయర్ కూడా కాదు. బీకామ్ అంటున్నావు, అన్ని పాస్ అయ్యావా? లేదన్నా, ఫస్ట్ ఇయర్ పోయింది. ఫస్ట్ ఇయర్ పోయింది. ఫస్ట్ ఇయర్ లో సర్టిఫికేట్ ఇస్తారు, ఫెయిల్ అయ్యారని సర్టిఫికేట్ తీసుకోవడం కాలేజ్కి వెళ్ళాను. ఇంటర్మీడియట్ కదా చెప్పాలి చంటి. పాస్ అయ్యాడంటే తలపొగరు అంటారు, ఫెయిల్ అయ్యాడంటే వేస్ట్ గా అంటాడు, డిస్కంటిన్యూ అంటే ఏం ఉండడానికి ఛాన్స్ ఉండదు. ఇంత ముందు నువ్వు ఇలా లేవు, చాలా సైలెంట్ ఉండేవి. అప్పుడు మీకు పరిచయం ఉన్నప్పుడు చాలా సైలెంట్. అవును, ఇప్పుడు నీతో మాట్లాడాలంటే ఇప్పుడు పుసుకొని అంట కదా లేకపోతామో అని. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక రెండు మంచి విషయాలు నేర్చుకున్నా. ఏంటిది? ఒకటి మీరు, రెండోది బ్రహ్మానందం. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉండకూడదు, ఎవరు మీరు అడుగుతారు నేను చెప్పను. ఎవరు ఎలా ఉండకూడదో చెప్పారు, ఎవరు ఎలా ఉండాలో చెప్పారు, అది మీరిద్దరే చెప్పింది. ఓకే, డిసైడ్మెంట్ లో కొంచెం టైం పట్టేసింది, ఇప్పుడు ఫిక్స్ అయ్యా. ఓకే, నువ్వు ఎవరిలాగా ఉండకూడదు, నీలాగా నువ్వు ఉండని. హేమజ సార్, నీ కెరీర్ స్టార్టింగ్ నువ్వు ఏమైనా ఇబ్బంది పడ్డావా? స్టార్టింగ్ లోనే ఇబ్బంది పడ్డాను సార్. అంటే సీరియల్ లో సక్సెస్ఫుల్ గా టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్న టైంలో నేను శైలజ నుంచి సర్వెంట్ రోల్ సార్. అది ఇంట్లో ఆల్మోస్ట్ పని మనిషి క్యారెక్టర్ ఇంకా. అది నేను ఎట్లా తీసుకున్నానంటే దాన్ని నాకు సినిమాల్లో ఎవరు తెలియదు. ఫస్ట్ టైం ఒక నాకు దొరికింది, ఒక వే దొరికింది అక్కడికి వెళ్ళడానికి. పైగా శ్రవంతి మూవీస్ పెద్దది, చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, దాంట్లో హిట్ హిట్ మూవీస్ ఉన్నాయి. నాకు అలాంటి సంస్థ నుంచి కాల్ రావడం ఏంటి, నేను డినై చేయడం ఏంటి, అది ఏ క్యారెక్టర్ ఏంటని మొత్తం తెలుసుకున్న తర్వాత, దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఉందని తెలుసుకున్న తర్వాత నేను ఇండివిజువల్గా డిసిషన్ తీసుకొని ఒప్పేసుకున్నాను సార్. కానీ మా యూనిట్లో వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఐ మీన్ రిలేటివ్స్ కానీ, వాళ్ళు ఎట్లా అన్నారంటే, నువ్వు హీరోయిన్గా చేసుకుంటున్నావు కదా సీరియల్లో, నీకు పని మనిషి క్యారెక్టర్ అవసరమా? అది చేస్తే నీ కెరియర్ ఇంకా జీవితాంతం నీకు పని మనిషి రోల్సే వస్తాయి. ఇప్పుడు అలా ఎక్స్పోజ్ అయిన తర్వాత నీకు సీరియల్లో హీరోయిన్ రోల్స్ రావు, ఎట్లా అని చెప్పి చాలా భయపెట్టేశారు సార్. కొంచెం భయపడ్డాను కూడా, ఎందుకంటే నేను ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాను. కానీ ఆలోచించి ఒక రోజంతా
నెక్స్ట్ డే కన్ఫర్మేషన్ ఇచ్చేసాను సార్ మూవీకి. ఎందుకంటే సార్ మనకి వెనకాల సపోర్ట్ లేరు, మెయిన్ రీజన్ అదొకటి. ఒక నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాని ద్వారా నేను నలుగురికి ఓకే హిమజ ఇలా ఉంటుంది, ఇలా పెర్ఫామ్ చేయగలుగుతుంది, ఈ రోల్కి సూట్ అవుతుంది అని నలుగురికి తెలిస్తే ఇంకా ఏమన్నా ఆఫర్స్ వస్తాయి అని పాజిటివిటీ ఎక్కువ ఉండే సార్ నాకు. సో ఆ నమ్మకంతో చేశాను. ఆ సినిమా డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి బాగా ఇబ్బంది పెట్టాను, ఇబ్బంది పడ్డాను కూడా. నీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏది అంటే, చాలా సినిమాలు బాగా పేరు వచ్చినాయి కానీ ఉన్నదొకటే జిందగీకి చాలా మంచి పేరు వచ్చింది సార్ నాకు. యా, నేను నేచురల్ గానే నా ఫేస్ మామూలుగా ఉంటుంది, ఓవర్ యాక్షన్ లేకుండా నా సెటైర్ అనేది వెళ్ళిపోతా ఉంటది అన్నమాట. సో అలాంటి రోల్ కానుక రోల్ అది ఉన్నదొకటే జిందగీలో. నేను ఎంజాయ్ చేస్తూ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం నాకు చాలా మంచి పేరు తెచ్చింది సార్ అది మూవీ. 2017 నువ్వు ఎప్పటికీ మర్చిపోవు కదా. ఏ సార్, మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు నాకు అర్థం కాదు. టెన్షన్ పడుతుంది? టెన్షన్ ఏం కాదు సార్, ఏం జరిగిందో మీరు అడిగారంటే ఏదో ఉండి ఉంటుంది. నీకు గుర్తులేదా? చెప్పండి సార్. అడుగుతా మరి. అడగండి సార్. నువ్వు మరి సీరియస్ అవ్వకూడదు. చెప్పండి సార్, తర్వాత నా రియాక్షన్ ఎట్లుంటుందో ముందే నేను కంట్రోల్ చేసుకోలేను కదా సార్. 2017 లో నువ్వు 6 సినిమాలు యాక్ట్ చేసావు. ఓ ఓకే ఓకే. నేను ఏం చేశానో, ఎక్కడ ఏం మేమ్స్ వచ్చాయో అనుకున్నా నేను. ఏంటి అడిగారు అడ్డంగా తిరిగిపోయినా ఇప్పుడు తనకంటే ముందు ఆడియన్స్ చూపిస్తారు ఏం జరిగింది 2017 లో. స్పైడర్ మహాన్ బావుడు, శతమానం భవతి, చందమామ రావే, ఉన్నది ఒకటే జిందగీ, నెక్స్ట్ నువ్వే. అవును సార్, కరెక్టే సార్, కరెక్టే సార్. హిమజా సార్, నీకు సీరియస్ క్వశ్చన్ అడుగుతావు. ఇది సీరియస్, ఇందాక కామెడీ. ఓకే సార్, అడగండి. ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎదుగుతుంటే ఆ తన వెనకాల ఎవరో ఒకరు సాయం చేస్తున్నారులే అనుకుంటా, కానీ అరే తన కష్టంతో తను ఎదుగుతుంది అని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది కదా ఉండరు సార్. అంటే అలా కామెంట్ చేసే వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం ఏంటి? ఒకటే సార్, ఒక అబ్బాయి కష్టపడుతున్నాడు అన్నప్పుడు జనాలు చూసే విధానం ఒకలా ఉంటుంది సార్. ఒక అమ్మాయి కష్టపడి ఏం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్, మేము ఏం చేస్తామన్నది మీ స్క్రీన్ లో కనిపిస్తుంది. మేము ఎన్ని షోలు పనిచేస్తున్నాము, మాకు ఎంత వస్తుంది ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తాం సార్? మేము మా కోసం వాడుకోమా, ఒక కారు ఇల్లు కొనుక్కోమా? నాకు కొన్ని మేమ్స్ చూసి చాలా బాధపడ్డాను సార్. అరే ఇప్పుడు కష్టపడేది డబ్బు కోసం ప్లస్ రెస్పెక్ట్ కోసం కదా సార్, అది ఎందుకు రాదు ఆడవాళ్ళకి అనిపిస్తుంది. నా విషయంలోనే కాదు సార్, చాలా మంది హీరోయిన్స్ దీని గురించి బాధపడింది కూడా నేను పాస్ట్లో చూశాను. సింపుల్ ఎగ్జాంపుల్, రకుల్ కూడా వాళ్ళ ఇల్లు కొనుక్కున్నప్పుడు ఎవరో కొన్నారన్నప్పుడు తను మాట్లాడింది బయటికి. అప్పుడు ఓ ఇలా అందరికీ జరుగుతుందా నేనే అనుకున్నాను అనుకున్నాను. చాలా బాధ అనిపిస్తుంది సార్, ఎవరో చేయడం ఏంటండి, మా కాళ్ళు లేవా, మేము పనిచేసుకోవట్లేదా, కష్టపడట్లేదా, అలా ఎలా సింపుల్ గా అనేస్తారు సార్? రెక్లెస్, నోటికి ఏదొస్తే అని అనేయడం, రాళ్ళు వేయించుకోవడానికి మేము రోడ్డు మీద నుంచున్నట్టు అవుతుంది సార్ ఒక్కొక్కసారి. ఒక ఆర్టిస్ట్ అవ్వడం అంటే అంత ఆర్టిస్ట్ గా నిలబడడం కష్టమా కాదు చంటి? నిలబడడం చాలా కష్టం సార్, మేము ఈజీగా అవైలబుల్గా ఉంటాం మార్కెట్లో, వేయండి రాళ్ళు అన్నట్టు. రాళ్ళు వేసేవాడికి అంత జ్ఞానం ఉంటాడు, రాళ్ళు ఎందుకు వేస్తాడు? అరే సరే మా గురించి కాదు, మా పేరెంట్స్ ఏమనుకుంటారు అలాంటి మాటలు చూసినప్పుడు. ఒకళ్ళు పోస్ట్ చేశారు సార్, నేను చాలా కష్టపడి నేను డౌన్ పేమెంట్ కట్టుకొని ఒక ఈఎంఐ కట్టుకున్న కారు ఫోటో పెట్టి ఎవడో కొన్నాళ్లే మాకు తెలుసులే హిమజా అంట, ఎవడరా కొనేది? వాడితో వేసుకున్నాను సార్ గొడవ, తీసాడు దెబ్బకి వెబ్సైట్. అరే ఈఎంఐస్ ఉంటాయి, వీళ్ళు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు, కొనుక్కోగలరు, ఆ స్తోమత ఉంది అని కామన్ సెన్స్ ఉండదు సార్ కొంతమందికి. ఈజీగా అట్లా చేతిలో ఏముంది, సోషల్ వెబ్సైట్స్ ఉంటాయి, సింపుల్ గా అలా పోస్ట్ వదిలేయడం అంతే. బయట వాళ్ళే చేసి ఉంటారు సార్, తెలుసున్న వాళ్ళు అయితే చెయ్యరు సార్ 100%. బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళు అయితే, మనిషి పుట్టక పుట్టిన వాళ్ళు అయితే అట్లాగా చెయ్యరు సార్. నాకు చాలా బాధ అనిపించింది సార్, నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా ఎవడో గిఫ్ట్ ఇచ్చి ఉంటాడులే, ఎవడో చేసి ఉంటాడులే, ఏం పనులు చేసిందో ఇల్లు కోసం ఏంటి సార్ చేసేది? మా పేరెంట్స్ ఎంత బాధపడతారు నేను ఇల్లు కొనుక్కోవడం కోసం, మా పేరెంట్స్ ఎఫర్ట్ చాలా ఉంది, అది చూడంగానే వాళ్ళ గుండె పగిలిపోదు.
అరే మేము ఇంత చేసామే మన పిల్లకి ఇళ్ళేంటి నలుగురు ఇట్లా అంటున్నారు బాధేస్తుంది సార్ మన ప్రాణాలు ఎంతవి ఒకటే రిక్వెస్ట్ అండి మీరు ఒకల్ని సంతోష పెట్టకపోయినా ఎవరు మిమ్మల్ని అడగరు బాధపడరు కానీ ఒకల్ని బాధ పెట్టకండి మీకు తెలియని విషయాల గురించి దయచేసి మాట్లాడకండి దట్ ఈస్ ద బిగ్ రిక్వెస్ట్ చాలా సరదాగా ఉండే హిమజాలో చాలా బాధ అనిపిస్తా సార్ తప్పదు అది ఎందుకంటే హిమజా మీద రాయకపోతే ఈ రోజున నువ్వు ఇంత మేబీ సార్ ఎంత ఫోర్స్ తో బంతి కింద కొడితే అంత లేస్తదంటారు గా సార్ అది నా లైఫ్ లో నిజమైంది సార్ యాక్చువల్ గా నేను అసలు ఈ విషయం చెప్పాలని అనుకోలేదు బట్ ఈ విషయం ఎవరికన్నా చూస్తే ఏమన్నా తెలుసుకుంటారేమో అని చెప్తున్నాను నుంచి ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేసామో దానంత దౌర్భాగ్యం ఇంకొకటి ఏమీ లేదు మనం మన కాళ్ళ మీద నిలబడి మనం హ్యాపీగా మన ఇంట్లో వాళ్ళని చూస్తున్నామా మనం హ్యాపీగా ఉన్నామన్నంత వరకు ఉంటే చాలు మన ప్రపంచం ఎంత చిన్నదైతే అంత బాగుంటుంది అనిపించింది సార్ మన ఎవరినో ఫ్రెండ్స్ అనుకోని అది అనుకోని ఇది అనుకోని ఏదో ఎక్స్పెక్ట్ చేసి లైఫ్ లాంగ్ ఉంటా అనుకోని అదే ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను లైఫ్ లో నేర్చుకున్నది అది రిలాక్స్ చంటి ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు చంటి ఏముంటుంది అమ్మ ఒకసారి పాట పాడమ్మా ఆ పాట హిమజా సార్ ఎందుకంటే ఇది మనకి ఒక గుణపాఠం అంతే మనం ఎస్ ఇంకా ఇంకా ఎదగా చాలా ఎదగాలి సార్ కసి పెరగాలి తప్ప ఎప్పుడు కూడా మనం కిందకి వెళ్ళిపోకూడదు నేను ఇంకో కూడా విన్నాను దేవుడు వరం ఇస్తే 2005లోకి వెళ్ళాలనుకుంటున్నావు వీళ్ళు ఏం చేస్తావు ఎవరిని కలుస్తావు స్కూల్ డేస్ అవగానే హ్యాపీగా మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు లైఫ్ అనేసి నాకు సింగింగ్ చాలా ఇంట్రెస్ట్ సార్ సో మ్యూజిక్ నేర్చుకొని సింగర్ అవుదామని బేసిక్ నువ్వు సింగరా అంటే నేను సింగర్ ని కాదు సార్ బట్ పాట పాడాలి అన్న తపన ఉంటది ఎప్పుడు నాకు మామూలుగా పాటలు పాడుతుంటావు పర్లేదు సార్ బాగానే పాడుతా ఏది మా కోసం ఒకసారి అంటే రీసెంట్ గా నేను రఘు కుంచే గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక పాట పాడాను సార్ ప్రైవేట్ ఆల్బమ్ సార్ అంటే నేను లైఫ్ లో నేను నేర్చుకున్నది ఒక పాట రూపంలో జనాల ముందుకు తీసుకెళ్ళాలి అన్న కాన్సెప్ట్ తోటి రీసెంట్ గా పాడాను సార్ పాట పాడండి ఎవరికెవరు ఈ లోకంలో ఎందాకైనా పరిగెత్తాలి నలుపు తెలిపే మన కన్నుల్లో కానీ చూసే చూపుల రంగులు ఎన్నో బోడి సలహాలు ఇచ్చే వాళ్ళు పడితే నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎదిగావంటే చుట్టాలవుతారు అట్లా ఉంటుంది సార్ మన మనసులో ఉన్న ఫీలింగ్సే నేను కొంచెం అందరికి టచ్ అయ్యేలాగా నీ గురించి ఎవరో ఏదో మాట్లాడతారట సార్ ఒకసారి చూద్దాం ఓకే వీడియో ప్లీజ్ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ అలీ గారు బాగున్నారా అమ్మా హిమజ నీవు ఈ యొక్క సినీ మరి టీవీ పరిశ్రమలో ఒక స్థానాన్ని సంపాదించుకుని ఒక చక్కటి ఆర్టిస్ట్ గా ఎదుగుతూ ఉన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ 2 సంవత్సరాల క్రితం నేను ఎప్పుడైతే ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించానో మీకు ఏమీ పర్వాలేదు మీరు చక్కగా మమ్మీని ఇంటిని నేను చూసుకుంటాను అనేటటువంటి భరోసా నీవు నాకు ఇవ్వడం జరిగింది అట్లా నీవు నిలబడి మన కుటుంబాన్ని నీవే చక్కగా దగ్గరికి తీసుకుని అంతా పోషిస్తూ ఉన్నావు నీవు ఏదైతే ఒక పరిశ్రమలో నడుస్తూ ఉన్నావో ఆ పరిశ్రమలో నీవు చక్కగా ప్రయాణిస్తూ నీ స్నేహితులతో ప్రయాణిస్తూ చక్కగా ఆనందంగా హాయిగా చక్కటి అవకాశాలతో వర్ధిల్లాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్ఎక్స్పెక్టెడ్ అసలు వీడియో చెప్పలేదు అసలు డాడీ అవునా నువ్వు చెప్పే ఉంటావు కదా మీరు రిలాక్స్ అవ్వండి అని ఆయన చాలా రిలాక్స్ అయ్యారు అవును సార్ ఆయనకి దేవుడు భక్తి అదంతా కొంచెం ఎక్కువ కొంచెం ఎదుట మనిషిని కొట్టాలంటే చాలా హైట్ విషయంలో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయట ఏ ఉండదన్న ఎగిరెగిరి కొడతావా అవసరమే లేదా నాకు కావాల్సింది వాడి దగ్గర ఉన్నది నా హైట్కి సరిగ్గా దొరుకుతుంది అవునా టెన్షనే లేదు ఓకే అమ్మగారు చనిపోయారనే విషయం
నీకు 10 రోజుల దాకా ఎవరు చెప్పలేదంట. తీరా విషయం తెలిసాక అసలు నువ్వు ఏం లేదు కదా. దేవుని అడుగుతా, శత్రువు కూడా నా అడగరు. కళ్ళ ముందు కాలిపోయింది అన్న, మనం ఏం చేయాలి? అంత వయసు లేదుగా, కళ్ళ ముందే. అంటే ఎలా యాక్సిడెంట్? ఇంట్లోనే గ్యాస్ స్టవ్ లీక్ అయ్యి. నాకు 5 ఇయర్స్ అన్న. తెలియదు, ఏం తెలియదు అన్న. కళ్ళ ముందు ఒక మనిషి కాలిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బెడ్ మీద పడుకొని ఉంది, నన్ను ఒకరు తీసుకెళ్ళారు. నాకు గుర్తున్న సీన్ ఎంతనా, తను ఒక ఫోన్ నెంబర్ చెప్పింది. నేను ఆ ఫోన్ నెంబర్కి వేరే వాళ్ళకి చెప్పి ఫోన్ చేయించాను. ఒక 1-1.5 అవర్లో మా అమ్మమ్మ వచ్చింది. ఇంతవరకే గుర్తుంది, తర్వాత నాకేం గుర్తులేదన్న. మళ్ళీ 10 డేస్ తర్వాత శ్మశానానికి వెళ్ళింది, గుర్తుంది. దట్స్ ఇట్. అంతకుమించి నాకు ఇంకేం గుర్తు. ఈ మధ్యలో ఏం జరిగింది, నేను ఉన్నానని నాకు ఉందేమో కానీ ఆ ఈ 10 డేస్లో నేను ఏం తిన్నానో ఏం చేశానో కూడా నాకేం గుర్తులేదు ఆ వయసులో. బట్ ఆ సీన్ మాత్రం స్ట్రైట్, అది ఇప్పటికీ కళ్ళ ముందు ఉండిపోతుంది. అప్పుడు అప్పుడు పోయింది ఏడుపు. మళ్ళీ నా కూతురు పుట్టిన తర్వాత ఏడ్చా. ఓ, అమ్మ పుట్టింది. వెరీ గుడ్. పుట్టిన ఒక 3 అవర్స్ కంటిన్యూ ఏడ్ చేశాన్న. ఎందుకంటే ఇప్పటికీ 1992 నుంచి 2017 వరకు నేను ఎంతైతే ఏడుపు ఆపుకున్నానో, గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉంది కదా ఇప్పుడు, ఆ పక్కన ఒక టీ షాప్ ఉంటుందన్న, ఆ టీ షాప్ దగ్గర ఏడ్ చేసా 3 అవర్స్ కంటిన్యూ. ఏడ్చి 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 ఆ ఉన్న ఏడుపంతా తీసేసా. ఇంకా మళ్ళీ ఇంకేముంటుంది, అప్పుడు వదిలేసా ఏడుపు. ఈ మళ్ళీ పుట్టంగానే ఏడ్ చేసా, ఇంకా మళ్ళీ రాకూడదు ఏడుపు ఎప్పుడని అట్లా మొత్తం క్లియర్ చేసి. సో అమ్మ వచ్చేసింది చంటి కోసం. ఇద్దరుగా వచ్చింది, ఇద్దరుగా వచ్చింది. ఒక్కడు వస్తేనే వదిలేస్తానేమో, ఇద్దరు వచ్చింది. అంటే నేను ఇంకోటి కూడా విందాను చెంటి, నువ్వు ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కూడా మాక్సిమం 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండవండి. ఏంటది బో, చాలా హార్డ్ అన్న అంతసేపు ఉన్నానంటే ఎక్కువ. ఎందుకని అంటే 1987లో మా ఫాదర్ వదిలేశారు మమ్మల్ని. ఓ, మా అమ్మ మమ్మల్ని తీసుకొని బయటకు వచ్చి, అంటే ఆవిడ ఎడ్యుకేటెడ్ కాబట్టి, బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి, ఆ ధైర్యంతో దాంతో వచ్చింది మమ్మల్ని పోషించింది 1992 వరకు. దాని తర్వాత అంటే అంతకు ముందు లేదు ఎఫెక్షను, దాని తర్వాత ఎఫెక్షన్ లేదు. ఎవరింటికైనా వెళ్తే ఎందుకు ఉండలేనంటేనా, అక్కడ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు వాళ్ళకి పెట్టడము, లేదైనా ఏదైనా రిలేషన్ చూపించడం, అది తట్టుకోలేని వదిలేసిన దాన్ని. మన అంటే చూస్తూ చూస్తూ నాకు లేదే అనే బాధని నేను ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? వెళ్ళామా, పిలిచారు, ఓకే రైట్, రాను రాని చెప్పేస్తా మొహం మీద, లేదు ఇక బలవంత పెట్టి రావాల్సిందే అనేంత ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 మినిట్స్ ఉండి వచ్చేస్తా, తిట్టుకున్నా పర్లేదు నన్ను. వీడికి బాగా బలిసింది పొగరు అని అనుకున్నా నష్టం లేదు. అక్కడ ఉండి నేను నన్ను నేను బాధ పెట్టుకునే బదులు నేను లేని నేను ప్రెజెన్స్లో వాళ్ళు ఏం తిట్టుకున్నా మనకు వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఈ వేదిక ద్వారా నువ్వు క్లియర్ చేసావు కదా, వాళ్ళెవ్వరు బాధపడరు. అండ్ హిమజాతో జాగ్రత్త చెల్లి. ఏలా జస్ట్ ఇలా చేసి దొక్కేసిందంటే అవుట్. కథమే కార్ పార్కింగ్ ఒక విషయంలో ఓ గతంతో గొడవ పడి అసలు చంప మీద పెళ్ళని కొడితే ఆడికి మిరపకాయ గుర్తుకొచ్చిందంట, గుంటూరు మిరపకాయ. మీ వరకు వచ్చిందా సార్? అది ఇండస్ట్రీలో పెద్ద టాక్ అది. అది వాంటెడ్ కావాలని అంటే హిమజాతో దెబ్బ తిందాలని అనుకున్నాడు అనుకున్నాడు. వాడు హిమ క్రిములు తిందామని వచ్చిన వాడు హిమజాతో మిరపకాయ తినాలి. ఎందుకు కొట్టావు హిమజ? కొట్టడం అంటే సార్, అది లొకేషన్, మా షూటింగ్ తాలూకా లొకేషన్. ఎవరు ముందొస్తే వాళ్ళు అక్కడ కారు పెట్టుకుంటారు. నేను కొత్త కారు కొనుక్కున్నాను, నేను ముందొచ్చాను, చెట్టు కింద నీడు ఉంది, నేను కారు పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న తర్వాత నా షూటింగ్ ఏదో నేను చేసుకుంటున్న టైంలో నా అసిస్టెంట్ దగ్గర కార్ కీస్ తీసుకొని కారు జస్ట్ రౌండ్ డేస్ వస్తానంటే సరే అని ఇచ్చా. మళ్ళీ వచ్చి కారు పక్కన ఎక్కడో పెట్టాను, నువ్వు పెట్టిన ప్లేస్లో నా కారు పెట్టుకున్నా అన్నాడు.
ఎందుకు అన్న, ఫ్రెండ్లీగానే ఉంటాం కదా, ఎందుకు అంటే ఆ ప్లేస్ నీదేమన్నా రాసుందా, నువ్వు ఎందుకు పెట్టినో రోజు నేను పెట్టుకుంటానని తెలుసు కదా అన్నాడు. సరే నువ్వే అన్నావు కదా రోజు నువ్వు పెట్టుకుంటావు అని, నాకు ఇన్ని రోజులు కారు లేదు నేను పెట్టుకోలేదు, ఇప్పుడు నా కారు వచ్చింది నేను ముందొచ్చాను నేను పెట్టుకున్నాను. నువ్వు అట్లా ఎలా అనగలవు అంటే ఆఫ్టర్ ఆల్ ఆడదానివి అని స్టార్ట్ చేసి కొన్ని బూత్లు వచ్చాయి. ఆడదాని అంటావా ఆఫ్టర్ ఆల్ అంటావా అని చెప్పేసి లంగా ఓని నా గెటప్ ఇట్లా లేపి ఇంకా అమ్మోరే ఇంకా అమ్మోరు లెవెల్లో. యాక్చువల్లీ మీకు చెయ్యని వినిపించిందా సార్? చెయ్యగా సార్ సో అలా ఇన్సల్ట్ గా మాట్లాడడం కరెక్ట్ గా అనిపిస్తుంది. మనకు కొంచెం ఇది ఉంటుంది సార్ ఒక చంటి, నువ్వు కూడా ఏదో పాటలు పాడతావు విన్నా? అప్పుడప్పుడు ఏదో పాడు. నీ వాయిస్ తో పాట పాడితే మరి అది వేరే లెవెల్ లో ఉంటది పాడు. అవును, నీ పేరు వినయ్ మోహన్ కదా? వినయ్ మోహన్. చలాకి చంటి జబర్దస్త్ వచ్చిన తర్వాత, చలాకి చంటి జబర్దస్త్ వచ్చిన తర్వాత చంటి రేడియో స్టేషన్ లో వర్క్ చేసిన. ఓహో, అదే అదే అంటే మాకు కొత్త పేరు అది. నీకు చంటి అని తెలుసు తప్ప కొన్నిసార్లు మర్చిపోతానా? ఎప్పుడైనా ఇంటి దగ్గర బైక్ మీద వెళ్తుంటే ఎవరైనా పొరపాటున వినయ్ అని పిలిస్తే బలకను, చంటి అని పిలిస్తేనే బలుకుతా. వినయ్ అంటే అవునా పిలిచారనుకుంటా. ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, ఓటర్ ఐడి ఇవి చూస్తేనే గుర్తుకొస్తుంది. ఓ, మన పేరు ఇదన్నమాట. మంచి పాట వేసుకో ప్రోగ్రామ్. ఏ పాట పాడాలో తెలియట్లేదు. భోజ్పూరి పాట పాడు, గుజరాతీ, పంజాబీ, తమిళ సాంగ్ పాడు, ఒడియా. మాట మాడిగా రేగండి స్వామి, ఏ పాట గుర్తురావట్లేదు. మంచి ఫోక్ సాంగ్ పాడతా ఉంటా కదా. మాయదారి మైసమ్మ ఇంగ్లీష్ వర్షన్ రాశాను. వావ్ వావ్. దేర్ ఈజ్ అన్ గాడెస్ కాల్డ్ మైసమ్మ, షీ రూల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మైసమ్మ. దేర్ ఈజ్ అన్ గాడెస్ కాల్డ్ మైసమ్మ, షీ రూల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మైసమ్మ. ఏ మైసమ్మో 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 మైసమ్మ, యు ఆర్ ది ఓన్లీ, యు ఆర్ ది లోన్లీ, యు ఆర్ ది ఓన్లీ సింగిల్ గాడ్ మైసమ్మ. యూ రూల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మైసమ్మ. దాని మన నెక్స్ట్ హిందీలో వస్తుంది. సుబ సుబే ఉటికే మే కిస్ కాము దేఖాతా, తెరీ యాద్ మే హమ్ ఖో గయే మేరీ జానే, మా ఖేత్ మే హమ్, అరే ఖేత్ మే హమ్, అరే ఖేత్ మే హమ్ జా రేతే మైసమ్మా, తెరే యాద్ మే హమ్ నాచేతే మైసమ్మా. దేర్ ఈజ్ అండ్ గాడ్ ఇస్ కాల్ మైసమ్మా, యూ రూల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మైసమ్మా. ఇది ఎప్పుడో రాసే పాట ఇది. అబ్బా మంచి డీజే పెట్టి డీజే, వెరీ గుడ్. అంటే ఇది ఎట్లా ఎందుకు రాశానంటేనా, రేడియో స్టేషన్ కంటే ముందు ట్యాంక్ బండ్ లో మనకి బోట్లు ఉండేది, భాగ్యమతి భగీరథి. ఆ బోట్లలో పర్ఫార్మ్ చేసేవాడిని. నెలకు 500 రోజుకి 4 ట్రిప్పులు మైక్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న డాన్సర్లు, వాళ్ళంతా డాన్స్ మాస్టర్, వాళ్ళు డాన్స్ చేస్తుంటారు. ఆ గ్యాప్ లో నేను అక్కడ ఇస్తుంటావు పాటలు ఇస్తుంటాను. అనగనగా ఆకాశం ఉంది హిందీలో, అలా కొన్ని కొన్ని పాటలు అప్పుడు అప్పుడు రిలీజ్ అయ్యి ఫేమస్ అయిన పాటలని హిందీలో కన్వర్ట్ చేసి ఆ పాటలు పడుతుంటే అందరు చప్పట్లు కొట్టుంటేవాళ్ళు. మళ్ళీ తీసుకొచ్చి ట్యాంక్ బండ్ దగ్గర దింపేస్తే వెళ్ళి సమోసాలు తినడం, మళ్ళీ బోట్ ఎక్కి కూర్చోండి రెడీ రెడీ, అలా తీసుకెళ్ళి బుద్ధుడు చుట్టూ తిప్పుతారు వాళ్ళని. ఓకే, తీసుకొచ్చేస్తారు. వెరీ గుడ్. సో చాలా టాలెంటెడ్ అయితే చంటి, ఇస్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఓ మై గాడ్, సో వెరీ గుడ్, ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఇస్ ఎ వెరీ గుడ్ యాంకర్ అండ్ ఇస్ ఎ వెరీ సింగర్. నెక్స్ట్ ఇస్ ఎ అప్కమింగ్ హాలీవుడ్ డైరెక్టర్. It's all the best, Mr. Chanti. Hey, Chanti and Himaja. Thank you, sir. All the best. Thank you so much. Thank you so much. Thank you, sir. Thank you so much. Okay, Bali Bachchi Varun, Kepsar Lokal Skundo. Till then, good night, Shubharatri, Shabbakai.